వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీజ సాధనిని ప్రతిరోజు మనం ఈ రోజు చరిత్రలో ఏం జరిగిందో మనం అన్ని విశేషాలను ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం ఓకే అలాగే ఈ రోజు కూడా బోర్డుని విశేషాలు తీసుకొని నేను మీ ముందుకు వచ్చేసాను మరి ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడాలి हार्दिक जन्मदिन शुभाकांक्षलु అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హార్దిక వివాహ వార్షిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం ప్రారంభ గుజరాతీ థియేటర్ మేనేజర్ 1879 మార్చి 25న బాపులాల్ నాయక్ జన్మించారు నార్మన్ బోర్లా అమెరికా వ్యాపార శాస్త్రవేత్త 1914 మార్చి 25న వీరు జన్మించారు ఉషా మెహతా గాంధేయవాది స్వాతంత్ర సమరయోధులు కాంగ్రెస్ రేడియో నిర్వాహకురాలు 1920 మార్చి 25న ఉషా మెహతా జన్మించారు విఎల్ పాటిల్ భారతీయ రాజకీయవేత్త స్వాతంత్ర సమరయోధులు మరియు పారిశ్రామికవేత్త 1922 మార్చి 25న విఎల్ పాటిల్ జన్మించారు పి షణ్ముగం పాండిచ్చేరి రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రి వీరు 1927 మార్చి 25న జన్మించారు 2013 షణ్ముగం కన్నమూశారు రాజోసి భారతదేశంలోని బీహార్ కి చెందిన రాజకీయ నాయకులు 1928 మార్చి 25న రాజోసి జన్మించారు బసంత్ గోవార్కర్ భారతీయ శాస్త్రవేత్త మరియు పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డుల గ్రహీత 1933 మార్చి 25న జన్మించారు 2015 లో వీరు కన్నమూశారు బీరేందర్ సింగ్ భారతీయ సీనియర్ రాజకీయ నాయకులు 1946 మార్చి 25న వీరు జన్మించారు ఫారూక్ షేక్ భారతీయ నటులు మరియు టెలివిజన్ వ్యాఖ్యాత 1948 మార్చి 25న ఫారూక్ షేక్ జన్మించారు శ్రీ రామోజు హరగోపాల్ చరిత్ర పరిశోధకులు కవి వ్యాసకర్త 1957 మార్చి 25న హరగోపాల్ జన్మించారు నైలా ఉషా భారతీయ చలనచిత్ర నటి టీవీ హోస్ట్ మరియు రేడియో జాకీ 1984 మార్చి 25న ఉషా జన్మించారు ప్రణయ్ రాజ్ వంగల్ నాటక రంగ పరిశోధకులు తెలుగు వికీపీడియా నిర్వాహకులు 1985 మార్చి 25న ప్రణయ్ రాజ్ వంగరి జన్మించారు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రముఖులలో కొంతమంది ప్రముఖులు స్వర్గస్థులై ఉంటారు వారందరికీ కూడా ఈ రోజు వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించుకుందాం మిగిలిన ప్రముఖులందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం ఇక ఇప్పుడు ఈ రోజు స్వర్గస్థులైన ప్రముఖులు ఎవరు చూద్దాం గణేష్ శంకర్ విద్యార్థి స్వాతంత్రోద్యమ కార్యకర్త పాత్రికేయులు 1890 లో జన్మించారు 1931 మార్చి 25న గణేష్ శంకర్ విద్యార్థి కన్నమూశారు మానికొండ చలపతిరావు పత్రికా రచయిత సంపాదకులు గ్రంథకర్త సాహితీవేత్త మరియు మానవతావాది 1983 మార్చి 25న మానికొండ చలపతిరావు గారు కన్నమూశారు టీవీ కమలస్వామి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు 1998 మార్చి 25న కమలస్వామి కన్నమూశారు మోనా సౌరీ కపూర్
సత్తి శౌరి కుమార్తె మరియు బాలీవుడ్ చిత్ర నిర్మాత బోని కపూర్ మొదటి భార్య. ఓకే, ఈవిడ 2012 మార్చి 25న కన్నుమూశారు. శివశంకర్ తమిళ రచయిత మరియు విమర్శకులు 2014 మార్చి 25న శివశంకరన్ కన్నుమూశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖులందరికీ కూడా వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుందాం. ఇక ఈ రోజు ఏ ఏ సంఘటనలు జరిగాయో చూద్దాం. శని గ్రహం యొక్క ఉపగ్రహమైన టైటాన్ ను క్రిస్టియన్ హైగెన్స్ కనుగొన్నారు. ఈ రోజు 1655 మార్చి 25 గ్రీకు స్వాతంత్ర దినోత్సవం ఈ రోజే జరుపుకుంటారు. 1920 మార్చి 25 నుండి ఈ ఆచారం అమల్లో ఉంది. మిర్ అంతరిక్ష కేంద్రంలో 10 నెలలు గడిపిన ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమిపైకి చేరారు ఈ రోజు 1992 మార్చి 25. భారతీయులు లాస్టన్ అండ్ అబ్రిని బ్రేవ్స్ ఫర్ గ్రిసమ్ అండ్ జస్టిస్ కి వర్తకం చేశారు ఈ రోజు 1997 మార్చి 25. పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజాగిలానీ ప్రమాణ స్వీకారం చేసింది ఈ రోజు 2008 మార్చి 25. మహిళలకు సరిపోయేంత స్పేస్ సూట్లు లేనందున నాసా ఒక ప్రణాళికాబద్ధమైన చారిత్రాత్మకమైన మొత్తం స్త్రీ అంతరిక్ష నడకని రద్దు చేసింది ఈ రోజు 2019 మార్చి 25. ఇవండి ఈ రోజు జననాలు, మరణాలు, ప్రత్యేకతలు, సంఘటనలు అన్ని కూడా. చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక రేపటి విశేషాలతో రేపటి కార్యక్రమంలో కలుసుకునేంత వరకు కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, బై బై.